ముందల అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈ రోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీమ్ కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగళం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో